Hi, hello, namaste. This is your VK. Welcome back to my channel and welcome to another vlog. So, day 2 in Corona. Chapra, Corona na Gokarana? Day 2 in Gokarana. Day 2 in Gokarana in Corona time. So, nina trick ayithe illam. Cheppaya 12 to 3 ani cheppi. Kaja 10 km varaku travel chesam. So, akka nunchi 1.5 km trek chesam. Camper kuda esukunam gaani akkada actually main ellindante సమ్ ప్లాంక్టన్స్ ఉంటాయని చెప్పి చూడడానికి వెళ్ళాము. అంటే సీ పైన సీ క్రియేచర్స్ అన్నమాట. సీ పైన మనకి బ్లూ లైట్ లాగా కనబడతాయి. ఆ జూదం అని వెళ్ళాం కానీ అక్కడ లైటింగ్ వల్లనో బట్ ప్రాబ్లం వల్ల మనకి ఏంటో ఏం కనబడలే అనమాట. అంటే మేము బయటికి వెళ్తున్నాం. ఇక్కడ కోటి తీర్థ టెంపుల్ ప్లస్ మహాబలేశ్వర శివ టెంపుల్ ఉంది. సో అవి చూసుకొని ఇక్కడ నుంచి జస్ట్ గోకర్ణం, అంటే మా గోకర్ణం ఏం బీచ్ నుంచి ఓన్లీ 1.5-2 kilometers ఉంది. ప్లస్ అట్లే నా గోప్రోలో మెమరీ కార్డు తెచ్చుకోలేదు, హరివరి వచ్చినాం కదా, సో మెమరీ కార్డు కూడా ఫుల్ అయిపోయింది. అలానే మెమరీ కార్డు కూడా దొరికితే మెమరీ కార్డు కూడా తీసుకొని ఆ రెండు ప్లేసెస్ చూసి ఇంకా రిటర్న్ అయిపోతాం, వెనక్కి వచ్చేస్తాం. వచ్చేసిన తర్వాత వర్క్ 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 ఫ్రమ్ గోకర్ణ. స్కూటీ రెంట్ 350 rupees అంట వన్ డేకి. ప్లేస్ ఉన్నాయి అక్కడికి, ఇక్కడ చూడడానికి ఓం బీచ్ అని చెప్పి, ప్యారడైజ్ బీచ్ అని చెప్పి. నిన్న మేము వెళ్ళింది నైట్ ట్రెక్కింగ్కి హాఫ్ మూన్ బీచ్ అని, కానీ అన్నీ ఇప్పుడు చూడలేము కదా. సో ఇక్కడ మాకు దగ్గరలోనే చూసుకొని ఇంక వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ ఇవాళ అయితే గోకర్ణ వెకేట్ చేస్తాము. గోకర్ణ నుంచి ముదురేశ్వర్, ఇప్పుడు ముదురేశ్వర్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి 70 to 80 kilometers ఉందన్నమాట. సో ముదురేశ్వర్ అయితే మ్యాక్సిమం ఈవినింగ్ ఇక్కడ నుంచి చెక్అవుట్ అయిపోయి ముదురేశ్వర్లో వెళ్ళిపోతాం. చలో ఫస్ట్ అయితే మనం వెళ్ళి ఆ 2 ప్లేసెస్ చూసుకొని మెమరీ కార్డ్ ఇట్లా తెచ్చేసుకున్నాం. ఎక్కువ లేవు అక్కడ. మధ్యలో శివుడి లింగం ఉంది, ఫిషెస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏంటంటే కొంచెం నీళ్ళు ఎత్తి అల్లుకొని వెళ్దాం. మంచిదంట, పాపాలు ఏమైనా ఉంటే పోతాయి. చేసిన పాపాలు చేసిన పాపాలు పోతాయి, చేసే పాపాలు ఉంటాయి. ఏం చేస్తాం దేనికి? పాపాలు కన్సెషన్. వాటర్ నార్మల్ ఉందంటే, మొత్తం లేకుండా మొత్తం అన్నట్టు లేవు కానీ వాటర్ అయితే ఉంది. ఫిషెస్ ఉన్నాయి, చల్లేసుకుందాం. అంటే మనకి ఏంటంటే హోమం తెలుసుకుంటున్నాయండి. సో ఇక్కడ హోమం ఉంది. సో వెళ్ళిపో మరి. ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఎన్ని కిలోమీటర్ ఉందా మహాబలేశ్వర టెంపుల్, శివుని టెంపుల్ ఉంది. సో అది కూడా చూసేసి వెళ్ళిపోదాం. వ్యూ మాత్రం బాగుంది, అమేజింగ్. మొత్తం దీని చుట్టూ మొనాస్ట్రీస్ టెంపుల్సే ఉంటాయంట. సో A few moments later. మహాబలేశ్వర్ దేవ్ టెంపుల్కి మేము దర్శనం అయిపోయింది. ఇక్కడ మనకి వినాయక టెంపుల్ ఉంది, వినాయకుడి టెంపుల్ కూడా దర్శనం అయిపోయింది. లోపల ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఏం అలవలేదు. చలవా, ఇంకా మేము గోకర్ణ బీచ్ మెయిన్ బీచ్కి వెళ్ళిపోతున్నాం, ఆ రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అది టెంపుల్, మహాబలేశ్వర టెంపుల్. ఇక్కడ ఆ టెంపుల్, వినాయక టెంపుల్.
say hi to our viewers. Hello guys. What's up buddies? What's up buddies? మనోడు ఇక్కడ ఫుల్ బిజీ ఉన్నాడు పని చేసుకుంటూ. Yes, yes. ఇప్పుడు చాయ్ తాగిండు. ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి మరి వేరే ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసి బయట ఏమో షటిల్ ఆడదామని ట్రై చేస్తున్నారు కానీ గాలికి షటిల్ ఏమంటారు రా బాబు కాకు జర్ర 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 నెగుతుంది. యా ఫైనల్లీ అందరం ల్యాప్టాప్ క్లోజ్ చేసేసాం. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉన్న హోటల్లో ఒకటి బిల్ సెటిల్ చేయాలి అది చెప్పేశాం. నెక్స్ట్ ముందు వేరే దగ్గర మేము లంచ్ అవన్నీ చేసి ఉండే నిన్న అక్కడ కూడా బిల్ సెటిల్ చేయాలి. సో సెటిల్ చేసేసి బ్యాగ్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతాం. బ్యాగ్స్లో ప్యాకింగ్ అయిపోయినా జస్ట్ తీసుకొని వెళ్ళిపోవడమే. మా వాళ్ళక్కడ ఫోటోగ్రఫీ వాడికి ఏదో వీడియో కావాలంటే తీస్తున్నారు. ఇక్కడ దరిద్రం ఏంటంటే ఈరోజు సన్ రైజ్ మిస్ అయినా టూ డేస్ సన్సెట్ అన్నది ఇద్దాం అనుకున్నా టైం ల్యాప్స్ అలా బట్ ఈరోజు క్లౌడ్స్ వచ్చినాయి సార్ సన్సెట్ అవ్వట్లేదు. సన్ అసలు ఎక్కడ ఉందో కూడా తెలియదు మొత్తం మేఘాల్లో దాక్కుని పోయింది. ఏ ఓవర్ యాక్షన్ కదా బ్రో అభి అది హే బిల్ సెటిల్ కర్నా క్యా ఫోన్ మా ఇంకా మేము బస్ సీట్లు ఏం బుక్ చేసుకోలే. ఇక్కడ నుండి మళ్ళీ గోకర్ణ క్రాస్ రోడ్స్కి వెళ్ళి అక్కడ నుండి మురుదేశ్వర్ వెళ్ళాలి. చూస్తే వర్షం పడేలా ఉంది ఇక్కడ కూడా. సో రెండు ఇప్పుడు ఉన్న హోటల్లో గోకర్ణ స్టాప్స్ అక్కడ గోకర్ణ అడ్వెంచర్ రెండు హోటల్లో బిల్ పే చేసాం. టూ డేస్ ఉన్నాం. 2600 ఇక్కడ దగ్గర 300 ఆల్మోస్ట్ 4000 దాకా అయింది. ఏ బాయ్ బాయ్. సో ఇప్పుడు ఏంటంటే మేము ఒక ఆటో మాట్లాడలేము ఇక్కడ 100 రూపీస్ అంట. సో ఆటోలో బస్సుకి గవర్నమెంట్ బస్ స్టాప్ అంట అక్కడ. సో బస్సులో కుంత వరకు వెళ్ళి కుంత నుండి మురుదేశ్వర్ వెళ్ళాలి. బాయ్ బాయ్ గోకర్ణ. మాస్క్ ఉంది వెనుక సో మనకు సరంగా కుంత బస్ దొరికింది గవర్నమెంట్ బస్ స్టాప్లో. చలో 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 చూద్దాం ఎట్ సైడ్ అడుగుదాం అంత. అరే ఇంగ్లీష్ ఎందుకు రాయరా వీళ్ళు మొత్తం చూడు. రీజనల్ లాంగ్వేజ్ ఎక్కువ భక్తి ఎక్కువ అనుకుంటా. ఒక్కరు కూడా ఇంగ్లీష్లో లేదు. బాగుందరా. ఇంకా బస్సు వచ్చే వరకు మనం లేట్ అయితే తిన్నా. సో టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏమంటారు లేట్ అంట బిస్కెట్ లేట్ అయితే ఇంకా బస్సు రాలేదు. 8 o'clock బస్సు లేట్ ఎట్లయితే 8 o'clock వస్తుంది.
హాయ్ బోలో హాయ్ 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 బోలో హాయ్ హాయ్ ఆ రైట్ బస్ వస్తే ఇట్లా బడేశ్వర్ కూడా అరే వస్తారని లేరా తాగదాం వాడా ఇచ్చుకోకుండా దొబ్బేడు కదా అదేనా బస్సు ముందే మనకు లాగింగ్ కొత్త అంటే మా వాళ్ళు బాగా మామ చేస్తున్నారు అన్నమాట సాగుతున్నారు ఎవరు కొట్టుకుంటారేం సీట్లకి చలో మురదేశ్వర్ రీచ్ అయినాం అదే ఎంట్రన్స్ ఇక్కడ నుండి వేరే ఆటో అన్న తీసుకొని వెళ్ళాలన్నమాట ఇప్పుడే హోటల్కి చెక్ఇన్ అవ్వడానికి వచ్చేసినాం దేను ఆదిత్య ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అంట సో చెక్ఇన్ అయిపోయి ఇంకా ఫ్రెష్అప్ అయిపోతాం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో చలో ఇంకా చెక్ఇన్ అయిపోదాం రేపు మురదేశ్వర్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం బై బై టేక్ కేర్ సీ యూ నెక్స్ట్ వ్లాగ్ Thank you.